పట్టాసంగా ప్రారంభమైనటువంటి మన ఆరవ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021 చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. నిన్న రాత్రి నుంచి 7 గంటల నుండి ఆల్రెడీ మన సిద్దిపేట క్రీడా ప్రేమికులు ప్రేక్షకులు చాలా బ్రహ్మాండమైనటువంటి వాలీబాల్ ఆటను సీనియర్స్ ఆటను ఆస్వాదిస్తూ ఇటు మెన్ ఉమెన్ చాలా బ్రహ్మాండంగా పోటాపోటీగా చాలా వరకు మ్యాచ్లు బెస్ట్ ఆఫ్ 5లో 5 సెట్స్ అయిన మ్యాచ్లు చాలా ఉన్నాయి. అంటే ఎంత హోరాహోరీగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తం లీగ్ సెషన్లో 24 మ్యాచ్లకు గాను నిన్న ఒక 8 మ్యాచెస్, ఈరోజు మార్నింగ్ సెషన్లో ఒక 8 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. మిగతా జిల్లాలు వచ్చేసిన ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ సిద్దిపేట అంటే హరీష్రావు, హరీష్రావు అంటే సిద్దిపేట అంటే మనం మన దగ్గరకు వచ్చిన అతిథులను ఎంత బ్రహ్మాండంగా మన శక్తి వంచన లేకుండా వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి. క్రీడాకారులకు అటు వసతి కానీ భోజన సదుపాయం విషయంలో మన శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా మేము మంచి ఏర్పాట్లు మా వాలీబాల్ అసోసియేషన్ పక్షాన చేసినాం. అకామిడేషన్కి సంబంధించి ఇటు ఉమెన్కు మెన్కు వేరువేరుగా మంచి సౌకర్యాలు, వాళ్ళు ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు ఆడని టైంలో ఒక మంచి విశ్రాంతి కూడా వాళ్ళకు ఉండాలి. అదే రకంగా ఇటు తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ సౌకర్యం, గ్రౌండ్ పక్కన ఉమెన్కి సంబంధించి వాళ్ళకు గ్రీన్ రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇకపోతే భోజనానికి సంబంధించి హరీష్ రావు గారు దగ్గరుండి మమ్మల్ని పర్యవేక్షించమని వారు సూచించింది కాబట్టి గౌరవ మంత్రి గారే స్వయంగా భోజనాన్ని వసతిని సమకూరుస్తుంది కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ టోర్నమెంట్కు వారే వెన్నుముకై ఎనుకుండి మమ్మల్ని ముందు నడిపిస్తుంది కాబట్టి వారి సూచనలు వారి సలహాల మేరకు బ్రహ్మాండంగా మంచి ఈవినింగ్ వాళ్ళకు నాన్ వెజ్తోని ఆఫ్టర్నూన్ అయితే వెజిటేరియన్తో మంచి పౌష్టికారాన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా అందిస్తున్నాం. అంటే ఇటు క్రీడా నియమాలు, క్రీడాకారులకు వసతి సదుపాయాలు, భోజనం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ది బెస్ట్ పాసిబుల్ అటెంప్ట్స్ మనం వాలీబాల్ అసోసియేషన్ పక్షాన్ని చేసి సిద్దిపేట ఆతిథ్యం ఇస్తే గిట్లుంటుందా అనే రీతిలో మేము చేస్తున్నాం. ఇప్పుడు అంటే మనం ఎట్లా చేసినామన్న విషయం మనకంటే ఆల్రెడీ ఇక్కడికి విజిటింగ్కి వచ్చిన ప్లేయర్స్ను వాళ్ళని అడితే తెలుసు. చాలామంది మా రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ నాయకులు సభ్యులు తెలుపుతున్నది ఏంటంటే ఒక జాతీయ స్థాయి టోర్నమెంటుకు ధీటుగా ఏర్పాట్లు జరిగినాయి. ఈ విషయం పట్ల హరీష్ రావు గారిని అదే రకంగా మా సిద్దిపేట వాలీబాల్ అసోసియేషన్ అందరూ కూడా ఉదయం అభినందించింది. ఏదేమైనప్పటికీ ఇదే స్ఫూర్తితోని ఇదే క్రమశిక్షణతోని ముగింపు 21వ తారీఖు అప్పటి వరకు కూడా ఈ టోర్నమెంట్ను 100% విజయవంతం చేయడానికి ఒక మంచి క్రీడా స్ఫూర్తిని సిద్దిపేటలో నెలకొల్పేలాగా మా సిద్దిపేట వాలీబాల్ అసోసియేషన్ కృషి చేస్తుంది. దాదాపుగా ఎంతమంది టీం మీద సిబ్బంది లేదు, ఎవ్రీబడి మా వాలీబాల్ ఫిజికల్ డైరెక్టర్, మా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు 90 మంది ఉన్నారు. మన సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పీటీలు అందరూ కూడా సుమారు 100 మంది పీటీలు అందరూ వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళకు అవకాశం ఉన్న మేరకు ఇటు క్రీడా నియమాలకు సంబంధించి కానీ కోర్టుల నిర్వహణ కానీ అదే రకంగా స్కోరింగ్ నుంచి మొదలుకుంటే బాళ్ళు, నెట్లు అన్ని ఏర్పాట్లు ప్రతి మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రతి మ్యాచ్కి మధ్యలో ఈ ప్లేయర్స్కి ఇబ్బంది కాకుండా, దుమ్ము రాకుండా మళ్ళీ వాటరింగ్ కూడా చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు చూడొచ్చు. అంటే ఈ రకమైన మంచి స్టాండర్డ్స్తోని టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఏదో తూతూ మంత్రం నిర్వహణ వరకే అని కాకుండా నిజంగా సిద్దిపేట ప్రతిష్ట నిలబడేలాగా ఈ సిద్దిపేటలో ఒక క్రీడా స్ఫూర్తి రానున్న తరం ప్లేయర్స్, ఇప్పుడు కొత్త కొత్తగా వాలీబాల్ నేర్చుకుంటున్న చిన్నారులు, ఇట్లాంటి సీనియర్ ఆటగాళ్ళ ఆట తీరును చూసి నేర్చుకునే ఉద్దేశంతోనే ఇక్కడ నిర్వహిస్తాం కాబట్టి ఆ పర్పస్ ఖచ్చితంగా సర్వ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. జాతీయ స్థాయి పోటీలు అయితే సెలక్షన్ జరుగుతుంది, కొంచెం సెలక్షన్ క్రైటీరియా ఎట్లా ఉండబోతుంది? ది బెస్ట్ అంటే ఫైనల్గా విన్ అయిన టీంకి నేషనల్ పంపించే అట్లానే విన్ అయిన టీంతో నిమిషం లేకుండా మొత్తం 10 ఉమ్మడి జిల్లాల్లో మెన్ ఉమెన్ నుంచి ఇక్కడ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉంటారు, రాష్ట్ర సంఘం నుంచి అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రతి క్రీడాకారుని యొక్క ఆటను నిశ్చితంగా పరిశీలించి ఈ 3 రోజుల పాటు వాళ్ళ ఆటను గమనించి సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ నిర్ణయం అవుతుంది. ప్రతి గేమ్లో ఒక్కొక్క క్రీడాకారుని యొక్క క్రీడా నైపుణ్యం ఎట్లుందనేది ఒక్క మ్యాచ్ కాదు, ఈ 3 రోజులుగా లీగ్ దశలో జరిగే ప్రతి మ్యాచ్ను ప్రతి క్రీడాకారుని అబ్జర్వర్స్ ప్రతి మ్యాచ్ను అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వ్ చేసి దాంట్లో ది బెస్ట్ను, ఎందుకంటే రేపటి తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో నిలబడాలి కాబట్టి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ని ఎంపిక చేసి తద్వారా రాష్ట్ర టీంను కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ మ్యాచ్కి మంచి దానికంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సిటీపేట్లో మనం ఇట్లాంటి టోర్నమెంట్ సక్సెస్ చేసుకుని ఉన్నాం. క్రికెట్ మ్యాచ్
ఎక్కువ పెద్ద ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ మంది జనాభా వస్తే తాగిడి ఎక్కువైతే ఏర్పాటు? మేము ఆల్రెడీ గ్రౌండ్లో చుట్టూ మేము బారికేడింగ్ చేసినాం. స్థానిక పోలీస్ వారి సహాయ సహకారాలు ఆల్రెడీ ఉన్నాయి. ఉమెన్కి సంబంధించి మీరు చూడొచ్చు, ప్రత్యేకంగా ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్స్ ఆల్రెడీ అరేంజ్ చేసింది. డ్రింకింగ్ వాటర్ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు, మున్సిపల్ శాఖ వారు ఇక్కడ అందరికీ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసింది. వారు శానిటేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. అదే రకంగా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున 2 ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ కూడా పెట్టిస్తాం. అంటే ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ క్రీడా నిబంధనలు ఎట్లుంటాయో వాటికి ఎక్కడ రాజీ పడకుండా, ఇంకా ఒక విషయం ఎక్కువనే ఉండాలి తప్ప తక్కువ ఉండద్దు అనే ఉద్దేశంలో ఇటు జాగ్రత్తల విషయంలో, క్రీడా నిబంధనల విషయంలో, ఈ క్రీడాకారులకు సౌకర్యాల విషయంలో ఎక్కడ లేకుండా మా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా అన్ని కమిటీలు ఫామ్ చేసుకున్నాం. మేము వివిధ కమిటీలు పని విభజన చేసుకొని తద్వారా మా అసోసియేషన్లో ఉన్న 90 మంది సభ్యులు ఫుడ్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, అదే రకంగా గ్రౌండ్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, ప్రెస్ కోసం, మీడియా కోసం, ఇట్లా పబ్లిసిటీ కోసం ఇట్లా రకరకాలుగా పని విభజన చేసుకుని తద్వారా ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా విజయవంతమైన టోర్నమెంట్లు చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాం.